హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్డి బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈరోజు మనం చూసే రెసిపీ వచ్చేసి హోటల్ స్టైల్ పల్లీ చట్నీ అండి చాలా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇలా చేసిన పల్లీ చట్నీ మన మైసూర్ బోండా దోశ ఇడ్లీతో తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేట్ చేయకుండా మన రెసిపీ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం రండి స్టవ్ ఆన్ చేసి ఒక పెనం లేదా బౌల్ తీసుకోండి అది కొద్దిగా వేడైన తర్వాత ఒక రెండు స్పూన్ల ఆయిల్ యాడ్ చేయండి ఆయిల్ యాడ్ చేసి అందులోకి ఒక గ్లాస్ అంటే మీరు ఏదైనా కొలతతో తీసుకోండి నేనైతే ఒక గ్లాస్తో తీసుకున్నాను పల్లీలు ఫ్లేమ్లో ఒక థర్టీ సెకండ్స్ వరకు వెయిట్ చేయండి అలా వేట్ చేసిన తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఫైవ్ మిర్చిని యాడ్ చేస్తున్నాను పీసెస్ లాగా అవి గాట్ చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి నేను ఎక్కువ యాడ్ చేశాను మీరు సన్నం మిర్చి యాడ్ చేస్తే కనుక తక్కువగానే యాడ్ చేసుకోండి మరి ఇన్ని అవసరం లేదు అలాగే కొద్దిగా జీలకర్ర అలాగే ఒక టెన్ పీసెస్ వరకు గార్లిక్ పీసెస్ అదే ఎల్లిగడ్డ పీసెస్ని యాడ్ యాడ్ చేస్తున్నాను అలా బాగా వేయించుకోండి లో ఫ్లేమ్లోనే వేయించండి హై ఫ్లేమ్ పెడితే పల్లీలు బ్లాక్ కలర్ అవుతాయి అలాగే చట్నీ కూడా చూడడానికి బాగుండదు లో ఫ్లేమ్లోనే మంచిగా కుక్ చేసుకోండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి ఆర్ మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్ అస్సలు పెట్టకండి చాలా అంటే చాలా ఈజీగా హోటల్ స్టైల్ పల్లీ చట్నీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు చూడండి నేను ఇప్పుడు చట్నీకి సరిపడే సాల్ట్ యాడ్ చేస్తున్నాను చట్నీలో వీల్ వీలైన తక్కువగా వేసుకోండి ఎందుకంటే ఎక్కువ యాడ్ చేస్తే చాలా ఇష్టం అవుతుంది మళ్ళీ ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది సాల్ట్ ఎక్కువ అయితే చూడండి అలా లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అలా కుక్ చేసుకోవాలి కలర్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు చూడండి అలా బ్రౌన్ కలర్ అయ్యింది కదా చూడండి మీకు అనిపిస్తుంది కదా చూడండి అలా బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోండి చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి ఇప్పుడు మనం వాటిని మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ పల్స్ అయితే ఇచ్చాను అలా అప్పుడు మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి మొత్తం ఫైన్ పౌడర్ అయ్యేలాగా చూడండి పూర్తిగా పౌడర్ కాకపోతే చట్నీలో పల్లీలు అలానే వస్తాయి తింటే అస్సలు బాగుండదు చూడండి ఇప్పుడు మనం చెక్ చేద్దాం స్మూత్ లిక్విడ్ లాగా వచ్చింది చూడండి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి ఎక్కువ ఆయిల్ అస్సలు యాడ్ చేయకండి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అంతే సరిపోతుంది అది వేడేంత వరకు వేడి చేయాలి అది వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎండుమిర్చి ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది పల్లి చట్నీ పోపుకు సరిపడా అన్నీ యాడ్ చేయండి అలాగే ఎండుమిర్చి ఉండి కరివేపాకు మ్యారేటరీ ఫ్రెండ్స్ అవి ఉంటే చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేయాలి పోపులో ఏమి ఇస్తామో నార్మల్గా అవన్నీ వేసుకోవచ్చు అలాగే కొన్ని మినపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను చట్నీలో అక్కడక్కడ మినపప్పు వస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అవి కొద్దిగా చిటపటలాడాక నేను కరివేపాకు కూడా యాడ్ చేశాను అలాగే కొద్దిగా సాల్ట్ నేను మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా వేశాను అలాగే పోపులో కొద్దిగా వేశాను అలాగే కొద్దిగా పసుపు పసుపు అవ అవసరం లేదు ఒకవేళ మీరు కావాలనుకుంటే కొంచెం యాడ్ చేయండి ఎక్కువ అయితే అసలు టే చట్నీ చాలా అంటే చాలా వరిస్ట్గా ఉంటుంది యాడ్ చేస్తే కొద్దిగా యాడ్ చేయండి లేకపోతే యాడ్ చేయకపోయినా పర్లేదు ఇప్పుడు అందులో మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లి మిక్సీని యాడ్ చేయడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం బోండాతో కానీ అలాగే దోశతో కానీ ఇడ్లీతో కానీ తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఈ చట్నీ బోండా కోసం చేశాను చూడండి మా ఇంట్లో నేను బోండా ఎలా చేశాను మీకోసం వీడియో కూడా ఇందులో యాడ్ చేశాను మైసూర్ బోండాలో పల్లె చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి తప్పకుండా కమెంట్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ